ముందుగా జగన్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినందుకు ఆయన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఎందుకంటే జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వడానికి క్రైస్తవుడిగా నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే క్రైస్తవుల ప్రార్థనలు అన్నిటి వల్ల కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఒక పిచ్చుక నేలరాటానికి కూడా దేవుడి ప్రమేయం ఉంటుంది. అలాగే క్రైస్తవుడు అధికారంలోకి రావడానికి కూడా దేవుడి ప్రమేయం ఉంది. ఎందుకంటే జగన్ గారు చెప్పింది ఏంటంటే దేవుడి దీవెనలు ప్రజలందరూ ఆశీర్వాదాలు అని చెప్పాడు. దానివల్ల ఆయన ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. మేము బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నాం, మా పీడి సుందరరావు గారు కూడా వైజాగ్లో ఉండి చాలామంది ఏఐటీసీ మెంబర్స్ అందరూ ప్రార్థనలు చేయడం వల్ల ఆయన ముఖ్యమంత్రి అవ్వడం అనేది జరిగిందని మేము నమ్ముతున్నాం. చాలా ఎండ్ పాయింట్ వరకు అవుతుంది ఖచ్చితంగా. ఖచ్చితంగా మా అమరావతి కూడా డెవలప్ అయ్యింది, పోలవరం ప్రాజెక్టు కూడా వస్తుంది, ఏపీకి ప్రత్యేక హోదా కూడా వస్తుంది. ఇతను నిరంతరంగా ప్రజల్లో నుంచి వచ్చిన వ్యక్తి. ఎందుకంటే రెడీమేడ్ సీఎం కాదు, 9 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి అనేక సమస్యలను తెలుసుకొని అతను ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఏదో లక్లో అవ్వటం కాదు, ఏదో పళనిస్వామిలాగా అవటం కాదు, చంద్రబాబు నాయుడు గారిలాగా రామారావుకి విన్ను పొట్టి పొడిచి అవటం కాదు. ఇతను ఏంటంటే ప్రజల పక్షాన పోరాటం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా పరిపాలన అనేది బాగుంటుంది. ఇప్పుడు నీ దగ్గరికి ఆకలిని వచ్చినోడికి ఏం చేయాలి, నువ్వు అన్నం పెట్టాలి, కానీ బుక్ తీసుకొని నీకు కూర ఎలా వండాలి, అన్నం ఎలా వండాలి అవన్నీ చెప్పకూడదు. ఆకలిని వచ్చినోడికి అన్నం పెట్టాలి అంతే తప్పితే, ఒక పాయింట్ తీసుకున్నప్పుడు సింపుల్గా చెప్పాలంటే అభివృద్ధి అంటే సమీక్షలేనా, అంటే సమీక్షలేనా, సమీక్షలు ఉదయం 9 ఇంటికా నుంచి సాయంత్రం 10 ఇంటి వరకు సమీక్షలేనా. ఒక పాయింట్ తీసుకున్నప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా అభివృద్ధి చేసి పాయింట్ చెప్పేయాలన్నమాట. చెప్తాం అంతే, జరిగిద్ది చేస్తాడు ఖచ్చితంగా. అద్భుతమైన పథకం, నవరత్నాల్లో ఉన్న 9 పథకాలు కూడా అద్భుతమైన పథకాలు, అవన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు అతను వచ్చే ఎన్ని రోజులు అవుతుంది సీఎం అయ్యే? 45 రోజులు. మిగతా చాలా రోజులు ఉన్నాయి, అన్ని రోజుల్లో కూడా ఖచ్చితంగా కంప్లీట్ అవుతాయి. 9 పథకాలు కూడా మంచి, వైఎస్ఆర్ పెన్షన్ పథకం కానీ, అమ్మ ఒడి కానీ, రైతు భరోసా కానీ, గ్రామ వాలంటీర్లు కానీ, అన్ని సచివాలయాలు, గ్రామ సచివాలయాలు కానీ, అన్నీ కూడా అద్భుతమైన పథకాలు అన్నీ తమ్ముడు. నవరత్నాలు అనేవి 9 కూడా అద్భుతమైన పథకాలు. అతను యంగ్ సీఎం, నాయకుడిని చూసే ఎవరైనా ఓట్లేస్తారు. ఇంకో 30 సంవత్సరాల వరకు పశ్చిమ బెంగాల్లో జ్యోతి బసు ప్రసాద్ అని ఉన్నాడు, ఆయన ఎలా అయితే జ్యోతి బసు చేశాడు అలాగే ఒక 30 సంవత్సరాలకి ఆంధ్రప్రదేశ్కి జగన్ గారు ముఖ్యమంత్రి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.